పెట్టి చిన్న సినిమాలను ప్రోత్సహిస్తున్నందుకు ముందుగా మనందరం ఆయన అభినందించాలి. పరిశ్రమ అంటే పెద్ద హీరోలు పెద్ద డైరెక్టర్లే కాదు, ఎందుకంటే వాళ్ళు ప్రయోగాలు చేయరు, వాళ్ళకి భయం. ప్రయోగాలు చేయాలంటే కొత్త హీరోలు కొత్త దర్శకులే ప్రయోగాలు చేస్తారు. ప్రయోగాలు చేస్తేనే సినిమా అనేది ప్రోగ్రెస్లో కనపడుతుంది, లేకపోతే పాచింతక పచ్చలాగా ఉంటాయి అన్నీ. సో మారుతి గారు వచ్చి చాలా ఈ రోజుల్లో నుంచి ఇప్పటిదాకా చాలా మంచి సినిమాలు తీశారు. మొన్న కూడా భలే భలే మగవాడి కూడా అద్భుతంగా విభత్సంగా కనెక్ట్ చేసింది ఆ సినిమా. కంగ్రాచులేషన్స్ అండి. అయిపోయిన దాని గురించి చెప్తున్నాను కాదు, బట్ అది కూడా ముందు అనుకోకుండా మామూలు చిన్న సినిమాకి బదులు పెద్ద సినిమా కనెక్ట్ చేసింది. మీరు ఈ బ్యానర్ పెట్టడం మీ ఫ్రెండ్స్ అనండి, లేకపోతే మీరంటే మినిమం గ్యారంటీ అనుకుని ఉత్సాహంగా వచ్చే ప్రొడ్యూసర్లు కానివ్వండి, మంచి సినిమాలు తీయడానికి ముందుకు వస్తున్నారు. ఇదంతా ప్రేక్షకుల చేతుల్లో ఉంది. మీరు ఇలాంటి చిన్న సినిమాను సక్సెస్ చేస్తేనే ముందు ముందు మంచి మంచి సినిమాలు వస్తాయి. లేదంటే ఇక రెగ్యులర్ హీరోలు వాళ్ళ పాటలు డ్యాన్సులు ఆ సినిమాలే మీరు చూడాల్సి వస్తుంది. అది తప్పని అంటలా, బికాజ్ ఆ హీరోకి ఒక ఇమేజ్ ఉంటుంది కనుక దాని చుట్టూ కదలుతారు ఎవరైనా, అది అలాగే తీస్తారు. ఇప్పుడు ఈ టైటిలే విచిత్రంగా పెట్టారు వీళ్ళు. అంటే ఎందుకు పెట్టగలిగారంటే చిన్న సినిమా కనుక, ఇదే ఇక్కడ పెద్ద హీరో ఉంటే ఈ టైటిల్ పెట్టరు కదా. కనుక చరణ్ మా ఆడు ఇతను బాగా ప్రోత్సహించాలి. ఇతను విశేషం ఏంటంటే, ఓకే ఇతను విశేషం ఏంటంటే ఎప్పుడు నవ్వుతుంటాడు కనుక. అంటే సినిమా సక్సెస్ అయిపోయింది నవ్వుతున్నట్టే ఉంది కదా. కనుక ఈ సినిమా బాగా హిట్ అయ్యి ఇతను మంచి మంచి సినిమాలు రావాలని. అలాగే పులి ఇంటి పేరు మీది, అది అందుకనే పులి వేషం ఏం చేశాడు అతని చేత లోపల. అంటే అనుక్షణం గుర్తు రావాలని ఏంటో మరి. నీకు ఫస్ట్ సినిమా ఇది, సెకండ్ సినిమా, బెస్ట్ ఆఫ్ లక్. మారుతి గారు ఆశీస్సులు ఉన్నాయి, ఆటోమేటిక్గా జనం ఆశీస్సులు మీకు వస్తాయి. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ మూవీగా ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో మాకు మారుతి గారు పరిచయం అయిన తర్వాత, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మూవీ తీయాలనుకుని అనుకున్నప్పుడు, సో ఇండస్ట్రీలో ఫస్ట్ చిన్న సినిమాతో మేము స్టార్ట్ చేయాలనుకుని అనుకున్నప్పుడు మారుతి గారు పరిచయం అయ్యారు. సో ఆయనతో మాట్లాడి కథ అంతా ఓకే చేసుకుని, సో మాకు స్టోరీ అది బాగా నచ్చి ఓకే చేసుకున్న తర్వాత మూవీ స్టార్ట్ చేసామండి ఇది. సో టైటిల్ కూడా భద్రం బీ కేర్ఫుల్ భద్రం పెట్టాం. సో చాలా హ్యాపీగా ఉంది. సో మీ అందరినీ కలవటం, తర్వాత మన ఈ యంగ్ టాలెంట్ మన ముగ్గురు హీరోస్ చరణ్ కానీ రాజు కానీ తర్వాత రోషన్ చాలా బాగా చేశారు మూవీలో. అలాగే హీరోయిన్ సెకండ్ మూవీ అయినా కూడా మీద ఇప్పుడు చాలా బాగా చేసింది. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మారుతి గారికి, చాలా 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 థ్యాంక్స్. సో ఈ మూవీ చాలా బాగా వస్తుందని మేము ఆశిస్తున్నాం. సో ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్ అంతా కూడా చిన్న సినిమాలు నడుస్తున్నాయి. సో భలే భలే మగాడు మంచి హిట్ అయింది, తర్వాత కుమారి 21F కూడా ఈ మధ్యన మంచి సక్సెస్ సాధించింది. సో ఈ చిన్న సినిమాలు అన్నీ సక్సెస్ సాధిస్తున్నాయి కాబట్టి మాది కూడా మంచి సక్సెస్ సాధిస్తుందని ఆశిస్తున్నాం. సో నేను మర్చిపోయింటే పేర్లు క్షమించాలి. సో నిఖిల్ కూడా చాలా థ్యాంక్స్. సాంగ్స్ చాలా బాగా వచ్చాయండి, అండ్ మా టీం అందరికి ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. నమస్కారం. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మారుతి గారు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు, అండ్ అలాగే మా డైరెక్టర్ రాజేష్ గారు అండ్ కెమెరామ్యాన్ జోషి గారు అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్స్ ఈ మూవీలో చేసిన వాళ్ళు అందరికీ థ్యాంక్స్. అండ్ మా కో స్టార్ చరణ్కి ఆల్ ద బెస్ట్, అలానే రాజ్ ఆల్ ద బెస్ట్, అండ్ ప్రొడ్యూసర్ మన సతీష్ గారు అండ్ రామ్జీ గారికి థ్యాంక్ యూ సార్ ఫర్ బిలీవింగ్ మీ, అండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు మీడియా. అండ్ ఈ మూవీ మా అందరికీ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మారుతి గారు నాకు ఛాన్స్ ఇచ్చారు, ప్రొడ్యూసర్స్ చాలా కోఆపరేట్ చేశారు, ఆల్ ఆర్టిస్ట్ దే కోఆపరేటెడ్ మీ వెరీ వెల్. థ్యాంక్ యూ. మా గురుగారైన మారుతి గారి చేతుల మీదుగా ఇంట్రడ్యూస్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చిన నా బ్యాక్ బోన్గా నిలబడ్డ వాసన్నకి నన్ను ఫస్ట్ నుంచి ఎంతో ఎంకరేజ్ చేస్తూ లైఫ్ అంటే ఏంటో చూపించిన మా బన్నన్నకి
అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటూ, అలాగే ఈ సినిమా డైరెక్ట్ చేసిన రాజేష్ పులి గారికి, కెమెరామెన్ జోషి గారికి, సుబ్బు గారికి, మురళి గారికి అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్. దగ్గరుండి అన్నీ మొత్తం చేసుకున్నారు. మూవీలో ఏమాత్రం క్వాలిటీ వచ్చినా అది సార్ వల్లే. అండ్ జోషి సార్కి బాగా చూపించారు మూవీలో. థ్యాంక్స్ సార్ అండ్ ప్రొడ్యూసర్స్, థ్యాంక్ సో మచ్. ఆల్ ది బెస్ట్. ఏం లేకుండా కష్టపడి పైకి వచ్చి అని చాలా చెప్తారు. ఇండస్ట్రీలో కష్టం అని, సాధించడం కష్టం ఇవన్నీ అంటారు, కానీ ఇలాంటి వాళ్ళు సపోర్ట్ ఉంటే ఏదైనా సాధించవచ్చు. నెక్స్ట్ నిఖిల్ బ్రోకి చాలా థ్యాంక్స్ బ్రో వచ్చినందుకు. మా ప్రొడ్యూసర్ అందరికి చాలా థ్యాంక్స్. సినిమా చాలా బాగా వచ్చింది, సంపు ఎరక్కొడేశాడు. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఫస్ట్ ఫిలిం మార్తి గారి అండర్లో చేయాల్సింది, వేరే వర్క్ చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయన బ్లెస్సింగ్స్తో ఈ కాన్సెప్ట్ని డిజైన్ చేసుకుని ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ మూవీని ఒకటి డిజైన్ చేసుకున్నాము. మీరు బిగిన్ టు ఎండ్ కంప్లీట్గా ఫుల్లీ ఎంటర్టైన్ చేస్తారు మా హీరోస్ అండ్ హీరోయిన్, అలాగే మా టెక్నీషియన్స్ జోషి గారు కానివ్వండి, మురళీకృష్ణ నాకు సపోర్ట్ చేశారు, డైరెక్టర్ మురళీకృష్ణ గారు, అలాగే మా మార్తి గారు ఇచ్చిన బూస్ట్ ఈ స్క్రిప్ట్ సైడ్ చాలా వండర్ఫుల్గా వచ్చిందండి. సో ఇది 100% ఫుల్లీ ఎంటర్టైన్మెంట్ మూవీ అవుద్దని నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ గుడ్ మార్నింగ్. అలాగే స్టేజ్ మీద పెద్దలందరికీ హలో సార్. అంటే అందరూ అంటున్నారు లెక్కనో సినిమాల గురించి మాట్లాడుతున్నారు, పెద్ద సినిమా అంటున్నారు, చిన్న సినిమా అంటున్నారు, కానీ నాకు తెలిసి ఆడియన్స్కి రెండే తెలుసు అండి. లైక్ పెద్ద సినిమానా చిన్న సినిమానా కాదు, హిట్ సినిమానా ఫ్లాప్ సినిమానా అనే ఉంటుంది, మంచి సినిమానా గుడ్ ఫిలిం ఆర్ బ్యాడ్ ఫిలిం ఉంటుంది. అండ్ నాకు తెలిసి అలాంటి గుడ్ ఫిలిమ్స్, హిట్ ఫిలిమ్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మారుతి గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే నాకు తెలుసు అంటే అతను, అంటే అతను స్టార్ కాస్ట్ మీద డిపెండ్ అవ్వడు, లైక్ యూనో లేకపోతే యూనో బిగ్ నేమ్స్ మీద డిపెండ్ అవ్వడు, బ్రాండ్ వాల్యూ మీద డిపెండ్ అవ్వడు. ఆయన ఓన్లీ హీ డిపెండ్స్ అప్ ఆన్ ద స్టోరీ. ఆయన తీసుకున్న స్టోరీస్ ఒక్కొక్క జాన్రా డిఫరెంట్గా ఉంటాయి, అమేజింగ్గా ఉంటాయి. అండ్ నిజంగా అతను అసిస్టెన్స్కి కూడా ఛాన్స్ ఇచ్చేసి ప్రేమ కథ చిత్రం కానివ్వండి, లేకపోతే ఈ సినిమా కూడా ఇంతమందికి అవకాశం వస్తుంటే ద పర్సన్ హెస్ గాట్ ఎ గ్రేట్ హార్ట్. అండ్ నిజంగా నేను చెప్తున్నాను, టాలెంట్తో పాటు గ్రేట్ హార్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు రైట్ నా మారుతి సార్ ఇస్ సో సక్సెస్ఫుల్. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు హిమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే ఇంతమంది యంగ్ హీరోస్ని, హీరోయిన్స్ని, మ్యూజిక్ డైరెక్టర్స్ని ఇంతమందిని ఇంట్రడ్యూస్ చేయడం అనేది ఇట్స్ వెరీ స్పెషల్. అండ్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే ఈరోజు యూనో భద్రం బీ కేర్ఫుల్ బ్రదర్ అంటే అసలు పెళ్లి చేసుకోవద్దన్నట్టే ఉంది ఇది. బట్ ఐ థింక్ కాన్సెప్ట్ ఇస్ డిఫరెంట్. అండ్ సంపూర్ణేష్ బాబు చూసి కూడా చాలా అయిపోయింది, సో మనం అందరూ ఎంజాయ్ చేయబోతున్నాం. ఈ టీజర్ కూడా హిలేరియస్గా ఉంది, తప్పకుండా ఈ సినిమా చాలా మంచి సక్సెస్ అవుద్దని నేను ఐఎమ్ సో ష్యూర్ అబౌట్ ఇట్. అలాగే ప్రొడ్యూసర్ గారికి యాజ్ వెల్ అస్ యూనో రాజేష్ పులి గారికి, ఆయనకు కూడా బిగ్ కంగ్రాట్స్. అండ్ దిస్ గోన్ బి అ వెరీ సక్సెస్ఫుల్ ఫిల్మ్ గైస్. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ అండ్ రాక్ ఆన్. థ్యాంక్ యూ. టీజర్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా, అతిథులందరికీ, డాక్టర్ వెంకటేశ్వర గారికి నిజంగా మీ బ్లెస్సింగ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అట్లాగే కాల్ చేయగానే ఒక సింగిల్ కాల్తో వచ్చాడు నిఖిల్. నిఖిల్ థ్యాంక్ యూ సో మచ్. మెయిన్ అంటే ఏదన్నా ఒక ఆపర్చునిటీ ఇచ్చిన దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవడం అనేది చాలా కొంతమందికే సాధ్యమవుతుంది. డెఫినెట్గా ఈ ఆపర్చునిటీని మా టీము ప్రాపర్గా యూజ్ చేశారనుకుంటున్నాను, ఎందుకంటే చాలా ఈ సినిమా బయటికి రావడానికి చాలా టైం పట్టింది. అంటే బాగా రావాలని చెప్పి కొంచెం కామెడీ పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పి చేయడం జరిగింది. నిజంగా సినిమా డెఫినెట్గా బాగా వచ్చింది. ఈ సినిమాలో హీరోలుగా చేసిన చరణ్ రాజు చాలా బాగా చేశారు, అట్లాగే రోషన్ కానీ, సంపు చాలా అంటే చాలా కీ రోల్ ప్లే చేశాడు త్రూఅవుట్ సినిమా. ఒక మంచి ఒక టీమ్ ఎఫర్ట్ మూవీ ఇది. డెఫినెట్గా ఈ కాన్సెప్ట్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ సినిమా త్వరలో ఆడియో లాంచ్ చేసి దాని తర్వాత రిలీజ్ చేస్తాం. అలాగే నా ప్రొడ్యూసర్స్, నా ఫ్రెండ్స్ వాళ్ళే ప్రొడ్యూస్ చేయడం జరిగింది, రామ్జీ గారు, జగన్ గారు, అట్లాగే సతీష్ గారు, బ్రహ్మాజీ గారు, వీళ్ళందరూ కూడా అంటే సినిమా మీద ప్యాషన్తో, నా మీద నమ్మకంతో ఈ సినిమా చేశారు.